ఎస్ బొల్లారం మున్సిపాలిటీ వ్యాప్తంగా బోనాల జాతర మహోత్సవం అయితే వైభవంగా ముగిసింది అనుకోవచ్చు. ప్రస్తుతం మనం ఐడియాలో ఉన్నాం. ఐడియా ప్రాంతం అంటే మీ అందరికీ తెలుసు, కొంత వెనకబడిన ప్రాంతంగా అందరూ చెప్తూ ఉంటారు, మనం ఇక్కడికి వస్తే తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ ఐడియా ప్రాంతంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున మహిళలందరూ బోనాలు అమ్మవారికి సమర్పించారు. ఐడియాకి సంబంధించి ఒక నల్లపోచమ్మ ఆలయాన్ని ఇక్కడ స్థానికుల సహకారంతో కొంతమంది నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మితమైంది. అయితే ఈ ఆలయానికి సంబంధించి ఆలయ నిర్వాహకులు మనతో ఉన్నారు. ఈరోజు చాలా అద్భుతంగా మా కెమెరామెన్ మీకు చాలా చక్కగా విజువల్స్ రూపంలో చూపించారు. పెద్ద ఎత్తున మహిళలంతా, ఇక్కడున్న మహిళలంతా రోజు కూలీ చేసుకునే వ్యక్తులు అనుకోవచ్చు. ఇక్కడున్న వాళ్ళంతా ఏ రోజు కూలీకి వెళ్తే ఆ రోజు తెచ్చుకుని తినేవాళ్ళు. ఈరోజు అన్ని పనులు పక్కన పెట్టి అమ్మవారికి బోనం సమర్పించేందుకు ప్రతి ఒక్కళ్ళు రోడ్డెక్కారు. ఒకసారి ఆలయ నిర్వాహకులు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పుడు సమస్యలు ఉంటేనే మేము ఐడియాకి వస్తాము. ఈరోజు మహిళలంతా సమస్యలు పక్కన పెట్టి చక్కగా అమ్మవారికి బోనం సమర్పించారు. ఎట్లా అనిపిస్తుంది? మా ఐడియాలో ఇవాళ చక్కగా అందరూ కలిసికట్టుగా పని చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. మాకు సంతోషంగానే ఉంది. ప్రతి సంవత్సరం ఇట్లానే అవ్వాలని కోరుకుంటున్నాం. రైట్. మనతో పాటు కొంతమంది ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారు. చాలా వైభవంగా ఐడియా అంటేనే సమస్యలు ఎప్పుడు మనకు కనిపిస్తాయి, కానీ ఈరోజు మహిళలంతా చాలా చక్కగా బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పించారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నారు. మొదటి గుడి అనుకుంటా, బహుశా ఇది సెకండ్ ఇయర్. ఈ గుడి పూర్తిగా కంప్లీట్ కాలేదు ఇంతకుముందు. ఈ ఇయర్లో మొత్తం కంప్లీట్ అయింది. దీనికి రవీందర్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారు. చాలా రోజులకి వెళ్ళి వెనకబడి ఉంది. బాలమైన ఆమె దీన్ని స్థాపించిన చిన్న గుడిగా దాన్ని రవీందర్ రెడ్డి గారు ముందుకి మన బషీర్ గారు తీసుకుపోయారు. తీసుకుపోయినాక ఆయన సరే గుడి కట్టిస్తా అని కట్టించారు. కట్టించిన తర్వాత రెండో బోనాల పండుగ చేసుకున్నాం. ఈసారి మొత్తం కంప్లీట్ అయింది గుడి. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఏ ప్రాబ్లం ఉన్నా బషీర్ గారు వస్తారు ముందు, తర్వాత రవీందర్ రెడ్డి గారు వస్తారు. ఆయన చెప్పినాక ఫస్ట్ ఈయనైతే వస్తారు. గుడి కానీ కాలనీలో ఏ ప్రాబ్లంలు ఉన్నా కానీ చేసి దగ్గరుండి గుడి ఆయనే చూసుకోండి కట్టించి. అంటే ఈ ఐడియా ప్రాంతానికి సంబంధించి పక్కన మసీదు ఉంది, అటు పక్కన చర్చ్ ఉంది. మొదటి ఆలయం ఇదేనా మన ఐడియాలో? ఐడియాలో ఫస్ట్ ఆలయం, తర్వాత మసీదు, తర్వాత చర్చ్. ఏ చర్చ్ అనే కాదు, మసీద్ అనే కాదు, గుడి అనే కాదు, అన్ని రకాలకి వస్తాడు ఆయన. మసీదులో కూడా చేసిండు ఆయన, మళ్ళా బణాల పండగ చేసిండు, మన క్రిస్మస్కి క్రిస్మస్ కూడా గ్రాండ్గా చేసిండు ఆయన. కుల మతాల భేదం లేదు ఆయనకి, అది మెయిన్. ఏ వ్యక్తికి కూడా ప్రాబ్లం ఉందంటే కాలనీలో వస్తాడు, ప్రాబ్లం క్లియర్ అయినాక వెళ్తాడు. ఈ నైట్ అయినా కూడా మాకు దానివల్ల ఒక ధైర్యంగా ఉంది. మేము అంత ధైర్యంగా ఉంటున్నాం ఇక్కడ కూడా ఆయన వలన. సరే, ఇందాక నుంచి నేను గమనిస్తున్నాను, 4 గంటలకు నేను ఇక్కడికి వచ్చాను. 4 గంటల నుంచి ఇప్పుడు బహుశా 9 అవుతూ ఉంది ఆల్మోస్ట్. చాలామంది డిస్టర్బెన్స్లు క్రియేట్ చేశారు, అన్నీ గమనిస్తూ ఉన్నాను. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని. సరే, అవన్నీ నేను మాట్లాడతా. దానికన్నా ముందు ఈరోజు పెద్ద ఎత్తున మహిళలంతా చాలా చక్కగా వస్త్రధారంతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఈ గుడి ఉండటం వల్లే ఇంత పెద్ద ఎత్తున బోనాలు సమర్పణ జరిగింది. ఈ గుడి కట్టిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే సహకరించాలో వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాలమ్మ గారు ఈ గుడి ప్రాంగణాన్ని ఆపారని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు. ఈ గుడి ప్రాంగణం ఇంత అద్భుతంగా ముస్తాబు అవ్వడానికి ఎవరెవరు కారణం? అసలు ఈ గుడి స్థాపించింది ఫస్ట్ మేఘల్ బాలమ్మ అనే ముసలావిడ. ఆమె కీర్తిచేసులు అయ్యారు. కీర్తిచేసులు అయిన అవ్వక ముందే గుడి ప్రారంభం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొలన్ బాలరెడ్డి అనే ఎంపీపీ, ఎక్స్ ఎంపీపీ కొలన్ బాలరెడ్డి గారు, రవీందర్ రెడ్డి గారు నేను కట్టిస్తానని చెప్పేసి గుడి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తూ ఒక 1 ఇయర్ గ్యాప్ తర్వాత పెయింటింగ్ అనేది లేకుండా ఉంటే ఆ పెయింటింగ్ చేపించి ఈ సంవత్సరం చాలా గ్రాండ్గా ఉంది. ఇట్లానే ఈ పార్టీలకు అతీతంగా ఉండి ప్రతి సంవత్సరం ఆనందంగా ఉండి మంచి బోనాలు తీసుకోవాలి. ఐడియా ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ ఇయర్ అయితే చాలా బాగా అయింది. కొంతమంది వ్యక్తిగతంగా వచ్చి ఏదో గొడవలు చేసినా కూడా అయినా కూడా మేము పట్టించుకోము. ప్రజలు కావాలి మాకు, ప్రజలు ఆనందంగా ఉండాలి, ప్రజల కోసం ఏదైనా చేస్తాం మేము అంటూ బషీర్ గారు ముందుండి గుడి గురించి మాట్లాడి అన్న మాకు గుడి కావాలని చెప్పేసి గుడి కట్టడం జరిగింది. ఆయన ముస్లిం అయినా కూడా గుడి ముందు ఉండి గుడి కోసం అన్నీ చూసుకుంటూ చేయడం జరిగింది. ఈ సంవత్సరం చాలా బాగుంది, అందరు బాగుండాలి, అందరికీ బోనాల శుభాకాంక్షలు, అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. అంటే నాకు ఒక విషయం క్లారిటీ రావాలి. సరే, గుడి దగ్గర రాజకీయాలు మాట్లాడకూడదని నాకు కూడా తెలుసు. చాలామంది వచ్చి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఏలెత్తి చూపటమే కాకుండా మమ్మల్ని కూడా ఏలెత్తి చూపించే ప్రయత్నం కొంతమంది చేశారు. వాళ్ళ కోసం నాకు ఒక క్లారిటీ కావాలి. ఈరోజు బోనాల ఉత్సవం వైభవంగా జరిగింది. దీనికి సంబంధించి ఖర్చు ఎవరు పెట్టుకున్నారు? ఈ టెంట్కి కానివ్వండి, బ్యాండ్ వాళ్ళకి కానివ్వండి, పొద్దున దావత్ జరిగింది, ఆ దావత్కి ఎవరు ఖర్చు పెట్టుకున్నారు ఉన్నదే చెప్పండి.
ఈరోజు ప్రతి ఇయర్ అయితే చందాలు వసూలు చేసి చేసేవాళ్ళం. లేదు ఈ ఇయర్ నేనున్నాను అని చెప్పేసి బషీర్ గారు ముందు రావడం జరిగింది. ఎంత ఖర్చు అయినా సరే నేను పెట్టుకుంటా నేనున్నానని చెప్పేసి ఆయన ఖర్చు ఇవ్వడం, ఖర్చుకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆయన ఏదున్నా కూడా ముస్లింలాగా ముస్లిం అయ్యుండి కూడా నేను హిందువులు హిందువుని నేను క్రిస్టియన్ని నేను ముస్లిం అంటూ ముందుకొచ్చి మాకు ఇంత ఆనందంగా ఇంత హ్యాపీగా ఉండేటట్టు చేసి ఏమున్నా కూడా ఖర్చు అంటే తానే భరిస్తూ మా ముందుకొచ్చాడు. బషీర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా ప్రజలు హ్యాపీగా ఉండాలని హ్యాపీ బోనాలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ. చివరిగా కులమతాలకు అతీతంగా ఇక్కడ ఏ కార్యక్రమం అయినా జరిగింది. ఈ వర్గపోరు మాత్రం ఎప్పటికీ తగ్గట్లేదు. పార్టీలు రాజకీయాలు బయట ఉండాలి. గుళ్ళు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా చేసుకోవాలి. మీరు డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా తప్పే, అటు పక్కన వాళ్ళు చేసినా తప్పే. ఏం చెప్తారు చివరిగా డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసేవాళ్ళకి? ఉంటారు ఎవరో కొంతమంది ఉంటారు ఇది గొడవలు చేయడము. వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఓకే బాగానే ఉంటారు, లేదంటే ఈ గొడవలు క్రియేట్ చేసి ఏదో చేద్దాం అనుకుంటారు. అయినా సరే అందరు కలిసికట్టుకుండి నెక్స్ట్ ఇయర్ మళ్ళా ఇంకా గత జరిగే కొన్ని రోజుల ముందు కూడా అందరం బోనాల పండుగ అందరు కలిసికట్టు చేసుకుంటాం. ఇక్కడ ఒక 28 రాష్ట్రాల ప్రజలు ఉన్నా కూడా అందరు కలిసిమెలిసి ఉంటూ బోనాల పండుగ రంగరంగ వైభవంగా చేసినారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరు బాగుండాలని కోరుకుంటూ బోనాల శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. సో ఇది బోనాలకు సంబంధించి బొల్లారం ఐడియాలో నల్లపోచమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున బోనాల జాతర అయితే ముగిసింది అనుకోవచ్చు. ఏ ఆలయానికి వెళ్ళినా సహజంగా ఆ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఆలయం కట్టడానికి ఎవరు సహకరించారు అనేది మనం అడగటం, ఆలయ నిర్వాహకులు చెప్పడం కామన్గా వస్తుంది. కానీ చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. సరే రాజకీయంగా వాళ్ళకి ఎన్ని వర్గాలైనా ఉండొచ్చు, ఆలయానికి సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటే నేను వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు, మనల్ని కూడా ఏలెత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తూ ఉన్నాను, బాలరెడ్డి గారైనా చంద్రారెడ్డి గారైనా అనిల్ రెడ్డి గారైనా వీళ్ళంతా బాగానే ఉంటారు, వాళ్ళు రాజకీయంగా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పుకొని ఈ బస్తీలో చాలామంది కొట్లాడుకుంటూ ఉన్నారు. సరే సాధారణంగా కొట్లాడుకోవటం వరకు ఓకే. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వైభవంగా ఈ మురికి గల్లీలలో మహిళలంతా బోనాలు ఎత్తుకొని ఆనందంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. మీరు కొట్టుకోవాలంటే ఈ గల్లీల్లో రోడ్లు ఎలా వేపించాలో దానికోసం కొట్టుకోండి, ఒకళ్ళకొకళ్ళు పోరాడండి. అంతేగాని అమ్మవారి దగ్గర గుడి ఎవరు కట్టించారు మేము మీరు అని చెప్పి ఇట్లాంటి గొడవలు వద్దని చెప్పి న్యూస్16 నుంచి నేను అపీల్ చేస్తున్నాను. ఎస్, చాలామంది గొడవ క్రియేట్ చేశారు 4 గంటల నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాను. వీలైతే వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను ఎందుకు ఈ గొడవ, మనం అభివృద్ధి కోసం పాటుపడాలి. ఎందుకంటే ఈ ఐడియా రోడ్లు వర్షాకాలం వచ్చిందంటే డ్రైనేజీ నీళ్లతో పొంగి పొర్లుతూ ఉంటాయి. ఇప్పుడు గుడి ఆలయ ప్రాంగణంలో మనం ఉన్నాం, ఈ ఆలయ ప్రాంగణం ఒకటే బాగుంది, బయటకు వెళ్తే దుర్భరంగా ఉన్న పరిస్థితి. రాజకీయ నాయకులు మీరు కొట్లాడి మీకు కావాల్సినవి సాధించుకోవాలి తప్ప ఇక్కడ మీరు కొట్టుకుంటే జరిగేది ఏమీ ఉండదు. ఎట్టకేలకు బొల్లారం మున్సిపాలిటీలో అయితే ఐడియాలో పెద్ద ఎత్తున బోనాల మహోత్సవ జాతర అయితే ముగిసింది. సరే వీళ్ళు ఆలయ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు ఈ ఆలయానికి సంబంధించి బాలమ్మ గారు ఈ జాగా నాపారు, ఆవిడే మొదటి మెట్టు వేశారు ఈ ఆలయ నిర్మాణానికి. తర్వాత కొలన్ రవీందర్ రెడ్డి, కొలన్ బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మితమైంది. ఈరోజు కార్యక్రమానికి సంబంధించి బషీర్ అనే వ్యక్తి నిలబడి ఒక ముస్లిం అయినప్పటికీ స్థానిక నాయకుడిగా ఈ ఖర్చంతా భరించి ఈరోజు దావత్తో పాటు బోనాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆయనే పూర్తి చేశారని చెప్పి ఆలయ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో గోపికృష్ణ, న్యూస్16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.